బిజీగా ఉన్నందుకు మే 13 ఎలక్షన్ తర్వాత మే జూన్ జూలై 1-2 టైమ్సే లైవ్ వచ్చినట్టుంది, బిజీగా ఉంది. ఈరోజు హైదరాబాద్లో ఉన్నాను, రేపు వైనాడు కేరళ టూర్ చేస్తున్నాను. వారికి హ్యూమానిటేరియన్ ఎయిడ్ ఇవ్వడం కొరకు మొన్నటి వరకు ఢిల్లీలో ఉన్నాను. ఆగస్ట్ 8 గ్లోబల్ పీస్ ఇనాగురల్ సమిట్, అన్ని పొలిటికల్ పార్టీ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ హోటల్ లీ మెరిడియన్కి వస్తున్నారు. ఇప్పటికే మనం 2200 సమిట్లు, కాన్ఫరెన్స్లు, ర్యాలీస్ మనం చేసాము, అన్నీ సక్సెస్ఫుల్. అయితే ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, సడన్గా నిన్న సురేష్ కాల్ చేసి మా అసిస్టెంట్తో మాట్లాడుతుంటే, సార్ నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో. దాదాపు 1 కోటి మంది ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఉన్నారు, తెలంగాణలో కూడా 50-60 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. దీనికి ఉద్యోగాలు ఎలా కల్పిస్తారు? జాబ్ కావాలి అంటే బాబు రావాలని చంద్రబాబు నాయుడు అన్నారు, అందరు నమ్ముతారు. చాలామంది ఒట్లేసారు. ఇప్పుడు అంటాడు, అరే బాబు ఖజానా ఖాళీ ఉంది, కంపెనీలు ఎలా తీసుకొస్తారని చేతులు ఇచ్చారు. ఇంతకుముందు అదే చేశాడు ఆయన, నాకు శిష్యుడే. నేను ఆయన ఇప్పుడు నెగిటివ్ మాట్లాడు, మొన్న ఫ్యాక్ట్స్ మాట్లాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి తమ్ముడు డిసెంబర్ 13, జనవరి 29, ఫిబ్రవరి 10 వరకు వాళ్ళు గారు ఉద్యోగాలు తీసుకురావాలి అంటే ఈరోజు ఆయన అమెరికా వెళ్ళాడు. ఖాళీ చేతులతో వెళ్ళాడు, ఖాళీ చేతులతో వస్తాడు, 1 కోటి రూపాయలు ఖర్చు. ఏ ఉద్యోగాలు రావు. కానీ ఉద్యోగాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా ఇవ్వగలం? నేనైతే 6 నెలల్లో 1 లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పు. ఈచ్ రాష్ట్రానికి కనీసం 100 కంపెనీలు తీసుకొస్తాను, లేదా ఏ ప్రాసిక్యూషన్కైనా సిద్ధమని తెలంగాణ హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లేసి వాళ్ళ దౌర్జన్యాన్ని ఆపి రుజువులు చేసి స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లది 4000 కోట్లకు అమ్ముతుంటే ఏప్రిల్ 25 ఆర్డర్ తీసుకొచ్చింది మీకు తెలుసు. ఎందుకంటే మీ కొరకు నేను పుట్టి పెరిగింది. 10th 2 times ఫెయిల్ అయ్యి 300 రూపాయలు చిట్టువల జూట్ మిల్లో జాబ్ రాకున్నప్పుడు సమయంలో ఆత్మహత్య చేసుకుందాం అనే ప్రయత్నంలో దేవుడు కృపను బట్టి నన్ను ఆపాడు. ప్రపంచంలో 8 ఫీల్డ్లో నెంబర్ 1 అయిన సంగతి మీకు తెలుసు. కానీ సుఖం ఏంటి? నేను నెంబర్ 1 అయితే మీకు ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు, నాకు పర్మిషన్లు ఇస్తారంటారు, వీడియోలు ఇస్తారు, మాట ఇస్తారు, మాట తప్పుతున్నారు. అందుకని సడన్గా ఈరోజు, వెదర్ ఇట్ ఈస్ డివైడ్ ప్లానా, యంగ్ పీపుల్ ప్లానా, ఇక్కడున్న వారందరూ నిరుద్యోగులు. ఒక ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు 30,000. సో వాళ్ళని నేను క్వశ్చన్స్ అడగమన్నా. నేనైతే ఏ విధంగా 1 లక్ష ఉద్యోగాలు తేగలను? కిషోర్ బ్రహ్మన్ బయట ఉన్నాడు, నువ్వు అలాగే పర్లేదు తలుపుతీ. సో ఇప్పుడు వీళ్ళంతా నా పిల్లలు లాంటి వాళ్ళు. ఎందుకంటే నా కొడుకు వయసు 27, నా పెద్ద కూతురు వయసు 38 నడుస్తుంది, 38. నా 2వ కూతురు 32. నిరుద్యోగులు అంటే చాలా నాకు అనాథులు, వితంతువులు, నిరుద్యోగులు, రైతులు కష్టాలు బాగా తెలుసు. కనుక వారంటే నాకు ప్రేమ. వారి కొరకు నేను ఎంతైనా ఫైట్ చేయడానికి సిద్ధం. ఎందుకంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి మోదీ గారు అయితే 20 కోట్లు 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇస్తారని, 20 కోట్లు ఉద్యోగాలు పోయాయి ఉన్నాయి, 100,000 కంపెనీలు ఇండియాను వదిలేసాయి. నేను అమెరికా వెళ్ళినప్పుడు, ఇది లాంగ్ అవుతుంది, చైనా ఇండియన్ జీడిపి సమానం. ఇప్పుడు చైనా జీడిపి 21 ట్రిలియన్, మనది 3 ట్రిలియన్. 100 దేశాలు అప్పు అడుక్కుంటున్నాం మనం, వాళ్ళు 100 దేశాలకు అప్పిస్తున్నారు. అరే ఇండియన్స్ ఆర్ ద బెస్ట్ అండ్ ద బ్రైటెస్ట్ అండ్ ద స్మార్టెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఫర్ దాట్ ఎగ్జాంపుల్ ఈస్ గూగుల్ సిఇఓ, మైక్రోసాఫ్ట్ సిఇఓ అండ్ కేఎఫ్. ఈ కాంకర్డ్ ద వరల్డ్, ఐ కాంకర్డ్ ద వరల్డ్. 155 మంది ప్రెసిడెంట్లు ఇలా కూర్చున్నారు నా సమిట్లో. అవన్నీ ఫోటోలు ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లే. 9 మంది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్లు, 4 ఇండియన్ ప్రెసిడెంట్లు, అమెరికన్ ప్రెసిడెంట్లు 9 మంది. ఇంత ప్రపంచానికి నేను కోచింగ్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, ఎకానమిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశానని వాడమంటే
ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ దానమయ్య మాల, ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ రోషయ్య మాదిగ, ఇద్దరు చీఫ్ సెక్రటరీలు మన పార్టీలో చేరారు. మందకృష్ణ మాదిగం, జూపుడి ప్రభాకర్ మా 2007లోనే ఇదే ఆఫీస్కి వచ్చి, సార్ మీరైతేనే ఈ దేశాన్ని బాగు చేస్తారని అన్నా. జేడీ లక్ష్మీనారాయణ గద్దర్ అన్న, బాబు మోహన్ లాంటి వారు అనేక మంది, వాళ్ళ గారు మీరు సీఎం అయితే మీరు పిఎం అయితే బాగుంటుంది, కానీ పొలిటికల్ కరప్షన్ ఈవీఎం అది పక్కన పెడదాం. ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలాగివ్వగలవు? మీలో ఎవరైనా ప్రశ్న ఉంటే ఒక్కొక్కరే నిలబడండి, ఏ క్వశ్చన్ అయినా నన్ను అడగండి, నేను ఏ విధంగా జాబ్స్ క్రియేట్ చేయగలను, ఏ ప్రశ్న అయినా యు కెన్ ఆస్క్ ఎనీవన్. వెరీ గుడ్, అది క్వశ్చన్ అండ్ కామెంట్ సురేష్, వెరీ గుడ్. కుడి చేతితో 5 లక్షల కోట్లు డొనేట్ చేసి ఎడం చేతికి తెలియకుండా పంచానని ముఖ్యమంత్రులు 16 మందికి, ప్రైమ్ మినిస్టర్లు అనేక మందికి తెలుసు. ఎప్పుడు నా ఎఫ్సిఆర్ఏలు క్యాన్సిల్ చేసింది కాంగ్రెస్ పార్టీ, రెస్టోర్ చేస్తాను. ఎఫ్సిఆర్ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. నా పర్మిషన్లు అన్నీ క్యాన్సిల్ చేశారు, ఉన్న డబ్బులన్నీ సీజ్ చేశారు, చేతులు కాళ్ళు కట్టేశారు. ఎందుకంటే పొలిటికల్ ఫండ్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అడిగినది 20 కోట్లు ఇవ్వలేదు అని. కేసీఆర్ గారు ఏమన్నా నన్ను ముఖ్యమంత్రి చేయండి అని 2008లో వచ్చారు, మోదీ గారు వచ్చారు. నేను ముఖ్యమంత్రి అవగానే, మోదీ గారు అన్నారు ప్రధానమంత్రి అవగానే మీ పీస్ మిషన్ రెస్టోర్ చేసి ఫండ్స్ అన్నీ రిలీజ్ చేసి జాబ్స్ ఇస్తామని. ఎందుకంటే 5 లక్షల కోట్లు కాదు, 820 కోట్లు మన గ్లోబల్ పీస్ మిషన్ ఫండింగ్ ఫ్రీజ్ అయ్యి ఉంది, అంటే 100 మిలియన్. అది రిలీజ్ అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 50-60 లక్షల నిరుద్యోగులందరికీ మనం హాస్టల్ ఫీజులు ఈజీగా కట్టచ్చు. ఎందుకంటే 5 లక్షల కోట్లు ఇచ్చిన వాడిని చెప్పకుండా, ఇప్పుడంటే ఫేస్బుక్ పెడుతున్నాం, TV9కో V6కో ABNకో RTVలకో ఇంటర్వ్యూలు ఇస్తున్నాం. అప్పుడు కనీసం వాళ్ళు ఎయిర్పోర్ట్కి వస్తే TV9 రజనీకాంత్ అన్నాడు, సార్ ఇంటర్వ్యూ కొరకు నేను గుంటూరు వచ్చాను 2001లో, 3 హెలికాప్టర్లో దిగారు, కేటీఆర్ గారు ఉంటుండగా డిసెంబర్ 12 గంట మాట్లాడారు. కేటీఆర్ అడిగారు TV9 రజనీకాంత్, మీరు పాల్ గారిని ఎలా కలిశారని, ఏంటి సార్ 10 లక్షల మంది మీటింగు, మార్కెట్లు దాటలేకపోయాను, 3 హెలికాప్టర్లు వచ్చారు, 3 ఆ సెక్యూరిటీని కూడా దాటలేకపోయాను, ఒక ఇంటర్వ్యూ కొరకనే అప్పుడు లోకల్ మీడియాలో పనిచేసేవాడిని అని. ఇప్పుడెత్తి ఉన్న TV9 రజనీకాంత్, కేటీఆర్ గారు షాక్ అయ్యారు. జస్ట్ డిసెంబర్ అంటే వాళ్ళ ఫాదర్ హాస్పిటల్ ఉంటే నేను ప్రేయర్ చేయడం కొరకే అలాగా అని కేటీఆర్, ఎందుకంటే కేటీఆర్ గారికి పూర్తిగా నా గురించి తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే రజనీకాంత్ లాంటి వాళ్ళ ఫాదరు పెద్దలు చెప్తున్నారు కాబట్టి.